चंबल याब ग्रामल तीस इरव ग्रामल चल चल चैनल स्मार्ट व्लॉग्स अंडी वीडियो एंटी तुलसी पैकिंग इपड़ी चूसर कदमी अभी आर्डर वी अला पैकिंग अलाइंदी अला इंका पैकिंग वार्लर वेयटा की एंकंटे चला लेटन मैं वर्कर्स बेगा पंपस्ताको लेटाजे एंकंटे अवलेदी नाजु उदय नीचे लेट लेटनाजु तुंदर नैन बैंक के आये वी रेडी फैक्टर दूसरी सिम हाल काड़े उ पाप आयन नीसकोट आयुकोनी అక్కడికెళ్ళాక ఆయనకి కావాల్సిన సరుకు తీసుకొని ఆయన్ని మళ్ళీ కాంప్లెక్స్ తీసుకెళ్ళాం మాకు బ్యాంక్ పని ఉందని ఆల్రెడీ అప్పటికే ఇంకో పార్టీ వచ్చిందండి రామచంద్రపురం దగ్గర ఏదో ఊరట ఆ అబ్బాయి కూడా కొని పట్టుకెళ్ళారు ఇంకొకలు అయితే అండి విజయవాడ నుంచి వస్తాం రేపు వస్తాం అనేసి ఈరోజు వచ్చారండి కానీ మేము లేకపోవడం వల్ల వాళ్ళు సరుకు అది వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి మనం ఉంటే బాగా చూపిస్తాము ఇది రేట్లు ఇవి అనేసి వాళ్ళు వెళ్ళిపోయారటండి అంటే కొద్దిగా చెప్పి వస్తే బాగుంటదేమో అనేసి నా అభిప్రాయం అండి ఎందుకంటే అండి కంపెనీ మేము ఏదన్నా పనిలో ఉన్నా అది ఆపకూడము ఏదో చేస్తాం కదండి మీరు వస్తారు అన్న టైము మాకు తెలిస్తేని కనీసం వాట్సాప్లో మెసేజ్ అన్న పెట్టి రావట్లేదండి మీకు మిమ్మల్ని ఎవరిని నొప్పించాలని కాదండి ఈ వీడియో కొద్ది చెప్పొస్తే మీరు కూడా ఇబ్బంది పడరు కదా అనేసి ఈరోజైతే ఒకరు వెళ్ళిపోయారు కదండి అదే మేము ఉండేలా ఉంటే మీకు ఏ సరుకు నచ్చుతుంది ఇలా అండి లేకపోతే ఇది పంపిస్తామండి అనేసి కానండి వచ్చి తీసుకోవడం అయితే చాలా మంచిదండి ఎందుకంటే నేను నిన్న వీడియో పెట్టానండి మీరు ఎవరైనా డీలర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటే రండి అనేసి నిజమేనండి డీలర్షిప్ తీసుకుని ఆలోచన ఉంటే మాత్రం వచ్చి చూసుకొని అప్పుడు డీలర్షిప్ తీసుకోండి ఎందుకంటే డబ్బులు వేసేస్తున్నారు అంటే మీకు నమ్మకం కలగాలి కదండి అందుకనేసి చెప్తున్నాను నేను తర్వాత ఈరోజు ఉదయాన్నే ఆయన రావడం వల్ల కర్రీ వండలేదండి వంట సరిగా చేయలేదు ఏదో కుక్కర్ పెట్టేసి అన్నం పచ్చడి వేసుకొని పట్టుకెళ్ళిపోయి ఆ పచ్చడి మెతుకులే తిన్నామండి ఈరోజు అయితే మేము పాపం మా వారికి అయితే మద్దతు ఇక్క చాలా కష్టపడ్డారు ఇప్పుడు బాగా లేట్ అయ్యిందండి ఈరోజు ఇంటికి రావడం కూడా లేట్ అయ్యిందండి అందువల్ల ఏం చేశానంటే మీకు చూపించాను కదండి ఒరిన ఉప్మా చేసి పడేశానండి ఏదో కొద్ది కొద్దిగా తినేసేసి పడుకుండవేనండి కొద్ది మంచి తాగేసి ఎందుకంటే అండి బిజినెస్ అంటే ఎంత టెన్షన్ మీ అందరికీ మేము ఎలా ఉంటున్నాము అని చూపించాలి అనేసి చిన్న వీడియోలో అది కలిపానండి వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటే అండి బిజినెస్ అనేటప్పటికే టైంలు కుదరవండి భోజనానికే కదండి
మనకి ఏ పని చేయాలి అన్నాక అని టైం కుదరదండి. ఒకటి చేద్దామని ఇంకోటి చేస్తూ ఉంటాం అన్నమాట. అలా అవుతూ ఉంటుందండి. కానీ నా వీడియోలు ఎంత బాగా అందరూ సక్సెస్ చేసి నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మళ్ళీ మీ అందరినీ కోరేది ఏంటి అంటే, ఇలానే బిజినెస్ నాకు బిజినెస్ ఇచ్చి మీరందరూ పప్పు కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని అందరూ బాగుందని ఫోన్లు చేసి చెప్తున్నారండి, కమెంట్లు పెడుతున్నారు. నా ఫోన్లో పెట్టకపోవచ్చండి, మా వారికి మెసేజ్లు వస్తున్నాయండి మాకు పప్పు అందింది చాలా బాగుంది అనేసి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. మీరు పప్పు తీసుకొని మళ్ళీ మాకు రిప్లై ఇస్తున్నారు, అది కూడా చాలా మంచి గుడ్ విల్ అండి మాకు. తర్వాత మా ఫ్యాక్టరీలో పప్పు అందరూ ఆర్డర్ పెట్టుకుంటారనేసి ప్రతి వీడియోలోని అడుగుతున్నాను, మాకు మంచి బిజినెస్ ఇవ్వాలి మీరందరూ అనేసి. అలానే నా ఛానల్ చూసి మీరందరూని మంచి అయితే మంచి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ రూపంలో పెడతారనేసి ఆశపడుతున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వస్తేని ఒక లైక్ ఇవ్వండి. మీ అందరికీ మళ్ళీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నమస్తే ఫ్రెండ్స్, ఉంటాను.